నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్కు సభ ఆమోదం తెలపనుంది. ఆఖరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. బిల్లులపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతోంది. అయితే సమావేశాల ముగింపుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సమస్యలు చాలా ఉన్నప్పటికీ ముందుగానే ముగించడం సరికాదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. సమావేశాలు మరికొన్ని రోజులు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సమస్యల నుంచి తప్పించుకునేందుకు చాలా తక్కువ రోజులు సమావేశాలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. బడ్జెట్కు సభ ఆమోదం తెలపనుంది. ఆఖరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్ చెప్పండి, ఇవాళ అసెంబ్లీలో ఏం జరగనుంది? నిన్న దాదాపు 14 గంటల పాటు తెలంగాణ అసెంబ్లీ కొనసాగింది. ప్రధానంగా బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిపి బడ్జెట్ పద్ధతులను ఆమోదించారు. ఈ రోజు చివరి రోజు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ఉన్నాయి. అదేవిధంగా శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మొత్తం 8-10 ప్రశ్నలు ఉన్నాయి. పట్టణ ప్రాంతంలో బస్తీ దవాఖానలు, తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు మరియు కళాశాలలు, అదేవిధంగా హరిత వనం విస్తీర్ణం పెంపుదల, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడికాయల మార్కెట్ల ఏర్పాటు, పంటల రుణమాఫీ, రాష్ట్రంలో కోతుల బెడత, తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత. ఇందులో పంటల రుణమాఫీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న శాసనసభలో లేవనెత్తనున్నదని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత సీఎం సమాధానం చెప్తారు. ప్రధానంగా కాగ్ నివేదికను, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు చేసింది అనే దానిపైన కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ వాయిదా పడబోతుందని మనం చెప్పుకోవచ్చు. శాసనసభ, శాసన మండలి రెండు సభల్లో ఈ రోజు సీఎం సమాధానం చెప్పబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే సభ నడుపుతున్న తీరు పట్ల కొంత విపక్షాల నుంచి కొంత విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ శాసనసభలో సంఖ్యాబలం రీత్యా అధికార బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 100 మందికి పైగా సభ్యులు ఉన్న నేపథ్యంలో శాసనసభలో విపక్షాలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పట్లేదంటూ విపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు అధికార పక్షం కూడా విపక్షంపై అంతే రీతిలో ఎదురుదాడి జరుగుతోంది. ప్రశ్నలు అడిగి వెళ్లిపోతున్నారు. మంత్రులు సమాధానం ఇచ్చే సమయంలో విపక్ష సభ్యులు సభలో ఉండట్లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ధీటుగా విపక్షాలకు బదిలిచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు శాసనసభ నిర్వధికంగా వాయిదా పడబోతుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 8 రోజుల పాటు సభ జరిగింది. నిన్న 14 గంటల పాటు, మొన్న 13 గంటల పాటు, 3 రోజుల పాటు ప్రధానంగా బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిపి బడ్జెట్ పద్ధతులను ఆమోదించారు. ఈ రోజు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లు పెట్టి ఆమోదం పొందిన తర్వాత సీఎం సమాధానం చెప్పడంతో శాసనసభ సమావేశాలు ముగుస్తాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ సవిన్.